గుడ్ ఆఫ్టర్నూన్ వంతాజ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. పెట్రోల్ పై బాదుడు మళ్లీ మొదలైంది. కొత్త సంవత్సరంలో తొలిసారి పెట్రోల్ ధర పెరిగింది. కేంద్రం 35 పైసలు పెంచగా రాష్ట్రంలో వాట్ పోటుతో అది కాస్త అర్ధరూపాయైంది. అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన ఈ పెంపుతో రాష్ట్రంలో పెట్రోల్ ధర మళ్లీ 74 రూపాయలు దాటింది. సామాన్యుడి నడ్డి విరిచేందుకు కేంద్రం రోజుకో కొత్త నిర్ణయం అమలులోకి తెస్తోంది. కొత్త సంవత్సరంలో పెట్రో వడ్డన మొదలుపెట్టింది. లీటర్ పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. ఈ పెంపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. పెట్రోల్ ధర పెంపుపై మంగళవారం సాయంత్రమే కేంద్రం నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ప్రకటించింది. ముడి చమురు ధరలు పెరగడమే ఈసారి పెట్రోల్ ధర పెంచడానికి ప్రధాన కారణమని చెప్తోంది ప్రభుత్వం. తాజా పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర మళ్లీ 74 రూపాయలు దాటింది. పెట్రోల్ ట్రాఫిక్ లో కూడా ఇటు ఫుల్ ట్రాఫిక్ జామ్ సిటీలో. ఒక లీటర్ వేస్తే మాకు 20 కిలోమీటర్ వచ్చి 15 కిలోమీటర్, ఎక్కువ 20 కిలోమీటర్ వస్తలేదు. ఇప్పుడు సంవత్సరానికి 4-5 సార్లు పెంచారు. ఇప్పటికి పెంచేది 4-5 రూపాయలు ఎక్కువ దించారు, దిగేది 1 రూపాయి 2 రూపాయలు తక్కువ, అంత తక్కువ దించారు. ఇలాంటి పెట్రోల్ మేము ఎలా బతకాలో చేయాలి చెప్పండి. ఇది చాలా దారుణమైన కండిషన్. అండ్ ఫ్యూయల్ ఛార్జెస్ అయితే మళ్ళీ ఈరోజు మిడ్ నైట్ నుంచి మళ్ళీ పెంచారంట. మళ్ళీ రేపు కూడా, మళ్ళీ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ అలాగే పెంచుతూనే ఉంటారు. దీనికి గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ ప్రివెంటివ్ యాక్షన్ అండ్ షుడ్ సపోర్ట్ ది సిటిజన్స్. పరేషానీ జారీ అరే జల్ద్ సే జల్ద్ పెట్రోల్ కా రేట్ జైసా బడా ఉసే కమ్ కర్నా చాహియే, నహీ తో ఆమ్ ఆద్మీ బహుత్ పరేషాన్ హో జాయేగా. హా వైసే బిజినెస్ కర్ పెంచింది కొంచెమే అయినప్పటికీ పెట్రోల్ నిత్యావసర వస్తువుగా మారిన ఈ రోజుల్లో అది కూడా భారమే అంటున్నారు వాహనదారులు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ఖమ్మం జిల్లాలో ఇవాళ ముగుస్తుంది. గురువారం బాబు యాత్ర నల్గొండ జిల్లాలో ప్రవేశించనుంది. మధిర నియోజకవర్గంలో జనంతో మమేకమయ్యారు చంద్రబాబు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని పారదోలుతామని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత. ఖమ్మం జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర నేటితో ముగియనుంది. ఎందో రోజు వల్లభి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. మధుర నియోజకవర్గంలో ప్రజలతో మమేకమయ్యారు టీడీపీ అధినేత. ముదిగొండ మండలం అమ్మవారిపేట క్రాస్ రోడ్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కమలాపురం అయ్యవారిపేట మీదుగా రాత్రికి వల్లభి గ్రామానికి చేరుకుంది. కమలాపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు బాబు. తల్లి కాంగ్రెస్, జగన్ పిల్ల కాంగ్రెస్ అంటూ రెండు పార్టీలను ఉతికారేశారాయన. జారుడు జాగా కోసం పోరాడితే 7 ప్రాణాలను వైఎస్ తుపాకీ తూటాలతో తీశాడని, తన అల్లుడికి మాత్రం బయ్యారంగల్లను జిల్లాలో అప్పనంగా కట్టబెట్టారని విమర్శించారు. ఎవరికి దొరికింది వాళ్ళు తోచుకున్నారు. మీ ఊర్లో ఇల్లు కట్టే కార్యక్రమం, పేదవాడికి ఇల్లు కట్టలేదు, పేదవాడికి సిమెంట్ ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ 5-6 మంది పిల్లతో దొంగ పిల్లలు వేసుకుని ఆ డబ్బులు వాళ్లే తినేశారు. ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం లేదని, తాము అధికారంలోకి రాగానే విద్యార్హతలకు తగిన ఉద్యోగాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ముదిగొండ మండలం బాణాపురంలో నిరుద్యోగి యువతతో ముఖాముఖి నిర్వహించారు టీడీపీ అధ్యక్షుడు. అర్హులైన డిఎస్సీ అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు తప్పకుండా ఇస్తామని తెలిపారు. రవీంద్ర భారతి స్కూల్లో విద్యార్థులతో ముచ్చటించారు బాబు. కరెంటు కోతల్లో బాబు దృష్టిని తీసుకొచ్చారు స్థానికులు, విద్యార్థులు. ప్రభుత్వం ఉపాధి కార్యక్రమాలు ఎన్నో ప్రవేశపెట్టండి, అలాగే స్కూల్ విద్యార్థులకు ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టట్లేదు. మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు ప్రవేశపెడతారా? నేను ఆడపిల్లలకు సైకిల్ ఇచ్చి ధైర్యంగా ముందుకు పోవని చెప్పాం. ఇప్పుడు మగపిల్లలకు కూడా సైకిల్ ఇవ్వాలనుకుంటున్నాం. మీరు బాగా చదువుకుంటే మీకు ల్యాప్టాప్ కూడా ఇస్తాం, కంప్యూటర్ ఇస్తాం. ఆ కంప్యూటర్ ల్యాప్టాప్ అయితే ఎక్కడ కూడా మీరు చదువుకోవడం కానీ ఇవన్నిటికి ఉపయోగపడుతుంది. అదే మరి మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి. బాగా చదువుకోండి, 100% ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రాకపోతే ఉపాధి కల్పిస్తాం. చదువుకున్న వాళ్ళకి నెలకెంతనే డబ్బులు కూడా ఇచ్చి మీ అమ్మా నాన్న పైన ఆధారపడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. బుధవారం రాత్రి ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర ముగియనుంది. ఖమ్మం తర్వాత నల్గొండ జిల్లాలో వస్తున్నా మీకోసం యాత్ర ప్రవేశించనుంది. జగన్ పాలిటిక్స్ హస్తినకు చేరాయి.
జగన్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయంగా వేధిస్తున్నాయని ఆయన తల్లి విజయమ్మ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న జగన్ నిర్దోషి అంటూ కోటిన్నర మంది చేసిన సంతకాల సీడీని రాష్ట్రపతికి అందించారు. మరోవైపు జగన్ నిర్దోషి అంటూ వైఎస్ఆర్ పార్టీ నేతలు రాష్ట్రపతిని కలవడాన్ని కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు ఆక్షేపించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ను జైలు నుంచి విడిపించేందుకు ఆ పార్టీ నేతలు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అక్రమాస్తుల కేసులో 8 నెలలుగా చెంచల్గూడ జైల్లో ఉన్న జగన్ నిర్దోష్ అంటూ ఆ పార్టీ కోటిన్నర మంది నుంచి సంతకాలు సేకరించింది. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పలువురు నేతలు కలిసి ఆ సంతకాల సీడీనిచ్చారు. జగన్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయంగా వేధిస్తున్నాయని ఆయన తల్లి విజయలక్ష్మి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ప్రజాకోర్టులో జగన్ నిర్దోషం తేలిందని విజయలక్ష్మి చెప్పారు. తాము అందించిన వివరాలన్నీ ప్రధానికి పంపిస్తామని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్తో కుమ్మక్కైతే జగన్ ఇంతకాలం జైల్లో ఎందుకుంటాడని ఆమె ప్రశ్నించారు. ఈరోజు విచారణ పేరుతో జగన్ బాబును దగ్గర దగ్గర 8 నెలలుగా వస్తా ఉంది. 8 నెలల నుంచి జైల్లో పెట్టడం జరిగింది. ఇది అన్యాయంగా అక్రమంగా అన్యాయంగా జైల్లో పెట్టడం జరిగింది జగన్ బాబును. మరి చట్టం అందరికీ సమానంగా ఉండాలని చెప్పి మీరు ఇన్వాల్వ్ కావాలని మాకు జస్టిస్ చేయమని చెప్పి రాష్ట్రపతి గారిని కోరడం జరిగింది. ఇదిలా ఉంటే జగన్ నిర్దోషి అంటూ వైఎస్ఆర్ పార్టీ నేతలు రాష్ట్రపతిని కలవడాన్ని కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు ఆక్షేపించారు. ఒకవైపు సిబిఐ దర్యాప్తు, మరోవైపు కోర్టు విచారణ జరుగుతున్న సందర్భంలో రాష్ట్రపతిని కలవడం వల్ల కేసు ప్రభావితం కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతిని కలవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన స్పష్టం చేశారు. సిబిఐ కోర్టు ఎంక్వైరీ చేస్తుంది, కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు ఏమో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము బెయిల్ ఇయ్యము, సిబిఐ ఆబ్జెక్షన్ చేస్తుంది, ఈయన ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, ఈయన బయటికి వచ్చేస్తే ఏది విట్నెసెస్ ను తారుమారు చేస్తాడని ఒక పక్క ఇస్తా ఉంటే ప్రెసిడెంట్ దగ్గరికి పోయి సంతకాలు చేస్తే ఇక సమాజం ఏం కావాలి, ఈ లా ఏం కావాలి, జ్యుడిషియరీ ఏం కావాలి అంటే ఈమె ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ప్రెసిడెంట్కి ఇచ్చి జ్యుడిషియరీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా, లేకుంటే ఈ దేశంలో మాకు ఉన్నటువంటి ఏదైతే లా ఉన్నదో లా మీద మాకు విశ్వాసం లేదని అనుకోవాలన్నా. ఇప్పటికే ఒక దశకు చేరుకున్న కేసులో రాష్ట్రపతిని కలవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుందని పలువురు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం పొలిటికల్ స్టంట్ గా అభివర్ణిస్తున్నారు. పాకిస్తాన్ పట్ల భారత్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. శాంతి వచనాలను పక్కన పెట్టి ప్రధాని మన్మోహన్ పాక్ దుశ్చర్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు ఒప్పుకొని నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన పాక్ కు సూచించారు. రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసిన ప్రధాని ఎల్ఓసీ దగ్గర పరిస్థితులను వివరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ ప్రకటించారు. పాకిస్తాన్ దుశ్చర్యలపై ప్రధాని మన్మోహన్ మౌనం వీడారు. భారత సైనికులు కిరాతకంగా హతమార్చిన పాకిస్తాన్ పాశవికతను అత్యంత దుర్మార్గమైన చర్యగా పేర్కొన్న ఆయన భారత జవాన్లను హతమార్చిన నిందితులపై చర్య తీసుకోవాలని పాకిస్తాన్ ను డిమాండ్ చేశారు. పాకిస్తాన్ తన తప్పు ఒప్పుకోవాలని పేర్కొన్నారు. పరిస్థితుల తీవ్రతను పాక్ తెలుసుకోవాలని హెచ్చరించారు ప్రధాని. పాక్ తో భారత సంబంధాలు మునపట్లా ఉండబోవని కూడా స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఎల్ఓసీ దగ్గర పరిస్థితులు వివరించారు ప్రధాని. దే కెనాట్ బి బిజినెస్ యాజ్ యూజువల్ ఆఫ్టర్ దిస్ బార్బారిక్ మ్యూటిలేషన్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్. ఇట్ ఇస్ ఆబ్వియస్లీ కన్వేయింగ్ ద సీరియస్నెస్ విత్ విచ్ ది గవర్నమెంట్ హ్యాస్ టేకన్ దిస్ రెప్రిహెన్సిబుల్ అండ్ డాస్టార్డ్లీ యాక్షన్. పాకిస్తాన్ పట్ల ప్రధాని కఠిన వైఖరి అవలంబించడాన్ని విపక్ష బీజేపీ కూడా స్వాగతించింది. ఎట్టకేలకు ప్రధాని దేశ ప్రజల మూడ్ను అర్థం చేసుకున్నారని పేర్కొంది. విన్న తరువాత చాలా మంచిగా అనిపించింది. ఆలస్యమైనా సరే ప్రధాని దేశ ప్రజల మూడ్ను అర్థం చేసుకున్నారు, విపక్షాల మాటలను మన్నించారు, దానికి అనుగుణంగా వ్యవహరించారు. అటు ఇండియన్ ఆర్మీ చీఫ్ విక్రమ్ సింగ్ ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు. సైనిక దళాల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు కనబర్చిన సైనిక సిబ్బందికి, అమర జవాన్ల కుటుంబ సభ్యులకి ఆర్మీ చీఫ్ పతకాలు ప్రదానం చేశారు. మన సైన్యం యుద్ధనీతికి మానవ సంబంధాలకి కట్టుబడి ఉంది. అదే టైంలో తన కర్తవ్య నిర్వహణకు కూడా సదా సిద్ధంగా ఉంటుంది. శత్రువులు ఎవరైనా మనపై దాడి చేస్తే దాన్ని విఫలం చేసేందుకు కూడా సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు పాకిస్తాన్ కూడా స్పందించింది. భారత్ తో సంబంధాలు దిగజార్చుకోదలుచుకోలేదని పాక్ పేర్కొంది. చర్చల ప్రక్రియను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగానే దేశపు వంకర బుద్ధి మరోసారి బయటపడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడుస్తూ ఎల్ఓసీ దగ్గర పాకిస్తాన్ బలగాలు మళ్లీ కాల్పులకు తెగబడ్డాయి. పూంచ్ దగ్గర భారత స్థావరాలపై ఫైరింగ్ చేశాయి. పాకిస్తాన్ లో అసలు ఏం జరుగుతోంది? దేశంలో తాజా రాజకీయ సంక్షోభానికి కారణమేంటి? లాహోర్, ఇస్లామాబాద్ లో ఒక్కసారిగా ప్రజా ఉద్యమం ఎలా ఎగిసింది? మత పెద్ద ఖాద్రీ సడన్ గా పాకిస్తాన్ అన్న హజారేగా ఎలా మారారు? పాక్ సైన్యానికి ఆయన కోవాటుగా మారారా? ప్రస్తుతం పాక్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తే దేశంలో పెను మార్పులు జరగబోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ మళ్లీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత భగ్గుమంటోంది. పాకిస్తాన్ మళ్లీ సైనిక పాలనలోకి వెళ్లిపోతుందా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. అవును, పాకిస్తాన్ లో మళ్లీ అనిశ్చితి ఏర్పడింది. ఓవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఎగిసిపడుతోంది. మత పెద్ద ఖాద్రీ నేతృత్వంలో లక్షలాది మంది ఇస్లామాబాద్ లో మార్చ్ నిర్వహించారు. రాజధాని నగరాన్ని నిర్బంధించారు. పార్లమెంట్ తో పాటు అధ్యక్ష భవనాన్ని కలిపే దారులను ఆక్రమించారు. అసలు ఖాద్రీకి పరోక్షంగా సైన్యం మద్దతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైన్యం అండదండలతోనే ఆయన ఇస్లామాబాద్ లో లక్షలాది మందితో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఖాద్రీని పాకిస్తాన్ అన్నా హజారేగా మీడియా సంస్థలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాక్షాత్తు దేశ ప్రధానిని అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం సంచలనం సృష్టించింది. ప్రధాని అష్రఫ్ తో పాటు మరో 16 మందిని అరెస్ట్ చేయాలని పాక్ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు నిర్ణయంతో పార్లమెంటు ముందు ప్రదర్శనకారులు, ఖాద్రీ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఖాద్రీ కోరుకుంటున్నదిదే. మేమెందుకోసం ఇళ్ల నుంచి బయటకొచ్చామో అది నెరవేరింది. మేం చాలా సంతోషంగా ఉన్నాం. అసలు ప్రధానిగా అష్రఫ్ ఎంపికే గమ్మత్తుగా జరిగింది. అధ్యక్షుడు జర్దారీపై చాలా ఏళ్ల క్రితం నాటి అవినీత ఆరోపణలను సుప్రీంకోర్టు తిరగదోడింది. వాటిపై విచారణకు ఆదేశించాలని, స్విస్ బ్యాంకుకు లేఖ రాయాలని గతేడాది జూలైలో అప్పటి గిలానీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాలను ప్రధాని గిలానీ పట్టించుకోలేదు. దీంతో ఈ ధిక్కారాన్ని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. జర్దారీపై ఉన్న ఆరోపణలపై స్పందించనందుకు గిలానీ ప్రధాని పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే జర్దారీకి విధేయుడైన రాజా పర్వేజ్ అష్రఫ్ తెరపైకొచ్చారు. అప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అష్రఫ్ కే ఓటేసింది, ప్రధానిని చేసింది. ఇప్పుడు అష్రఫ్ కూడా కోర్టుకు దొరికిపోవడంతో పాక్ లో కథ మొదటికొచ్చింది. ప్రధాని అరెస్ట్ అయి జైలుకెళ్తే ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత అని జనం చర్చించుకుంటున్నారు. కోర్టు ఆదేశాలతో పాక్ లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మత గురువు డాక్టర్ తాహిరుల్ ఖాద్రీ సర్కారుపై యుద్ధం ప్రకటించడంతో అధికార పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. పార్లమెంట్ తో పాటు రాష్ట్ర చట్టసభలను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఖాద్రీ మద్దతుదారులు లక్షల సంఖ్యలో లాహోర్ నుంచి ఇస్లామాబాద్ కు చేరుకున్నారు. పాక్ పార్లమెంటు ఎదుట ఆందోళన చేస్తున్నారు.
తనకు 10 లక్షల మంది మద్దతుందని ఖాద్రీ ప్రకటించారు. దేశాన్ని రక్షించండి, ప్రభుత్వాన్ని కాదు అన్న నినాదం ఇస్లామాబాద్ లో మారుమోగుతోంది. రండి ప్రభుత్వాన్ని మార్చేద్దామని ఖాద్రీ పిలుపునిచ్చారు. తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అధ్యక్షుడు ప్రధాని రాజీనామా చేసి సైన్యం నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఖాద్రీ డిమాండ్ చేస్తున్నారు. You say what is happening over there. Please keep in your mind, the people belonging to Western world are living in heavens, whereas poor Pakistani nation is living in the hell. The people living in the Western world enjoying development, enjoying job opportunities, enjoying rule of law, enjoying democracy, enjoying constitutional supremacy, enjoying human and social values. They can't imagine what is happening with 180 million poor people of Pakistan in the name of democracy. అయితే ప్రభుత్వం ఇందుకు ససేమిరా అంటోంది. ఖాద్రీ అనుచరులు మాత్రం ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకునే వరకు ఇస్లామాబాద్ నుంచి కదిలేదు లేదని స్పష్టం చేస్తున్నారు. అసలు ఎవరి ఖాద్రీ, ఎక్కడి నుంచి వచ్చారు? పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన ఖాద్రీ ఉన్నత విద్యావంతుడు, సూఫీ స్కాలర్, పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఇస్లామిక్ సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునికతను ఆహ్వానించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా 2 ఏళ్ల క్రితం గళమెత్తి వార్తల్లో నిలిచారు. కెనడాలో విలాస జీవితాన్ని వదిలి పాక్ లో ఎన్నికల సంస్కరణల కోసం పోరాటం మొదలుపెట్టారు. పాకిస్తాన్ లో ఈజిప్ట్ తరహా ప్రజా ఉద్యమాన్ని నడిపించాలని అభిలషిస్తున్నారు. తెహరికే ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆయనకు షరతులతో మద్దతు పలుకుతున్నారు. ఎన్నికల కమిషన్ ను బలోపేతం చేసి తక్షణం పార్లమెంటుకు ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తన ప్రసంగాల్లో పాక్ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్న ఖాద్రీ సైన్యం నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనడం అనుమానాలకు తావిస్తోంది. సైన్యానికి ఖాద్రీ కోవర్ట్ గా వ్యవహరిస్తున్నారని అధికార పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఆరోపిస్తోంది. మరో 4 నెలల్లో పాక్ లో ఎన్నికలు జరగబోతుండగా మళ్లీ సైన్యం ఆధ్వర్యంలో ప్రభుత్వం అవసరం ఏంటని నిలదీస్తోంది. ఇదిలా ఉంటే వారం రోజులుగా ఇండో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్ఓసీ దగ్గర 2 భారత జవాన్లను దారుణంగా చంపడం దాయాదుల మధ్య దూరాన్ని పెంచింది. పాక్ లో అనిశ్చితి ఏనాడు భారత్ కు క్షేమం కాదు. పాకిస్తాన్ లో సైనిక పాలన వచ్చినప్పుడల్లా ఉగ్రవాద మూకలు తెగబడ్డాయి. పొరుగు దేశంలో సంక్షోభం భారత్ కు ముప్పు తెస్తుంది అనడానికి చరిత్రలో అనేక ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ఆగడాలపై భారత ప్రధాని తీవ్రంగా స్పందించారు. పాక్ తమ తప్పు తెలుసుకుని మెలగాలని హితో పలికారు. సరిహద్దుల్లో హత్యాకాండను విదేశాంగ మంత్రి తీవ్రంగా ఖండించారు. Against the very principles and rules of engagement, it is against the very ethics of soldiering and professionalism. And therefore, in very strong terms, we have taken up this. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ నెలాఖరులో జరగాల్సిన ఇండో పాక్ వాణిజ్య మంత్రుల సమావేశం అనుమానంగా మారింది. దాయాదుల మధ్య క్రీడా సంబంధాలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఏదేమైనా 7 ఏళ్లలోపు పొరుగు దేశాల్లో మళ్లీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధానిపై సుప్రీంకోర్టు సీరియస్ కావడం, ఖాద్రీ నేతృత్వంలో ఊపందుకున్న ప్రజా ఉద్యమం ఆసక్తికరంగా మారాయి. మరో 4 నెలల్లో ఎన్నికలు జరగాల్సిండగా పాక్ లో మళ్లీ సైనిక పాలన మొదలవుతుందా అన్న ఆందోళన కలుగుతోంది.